29th worldwide release aina mana romantic ni trend setting blockbuster chesinanduku andarki thanks and specially students ki why because ee romantic movie inta hit avadaniki kaaranam students okkokaru okka sari gaakunda 10 10 saarlu 4 saarlu 5 saarlu ala chusaru so mari students interaction kuda ivalu teeskundam movie gurinchi ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రొమాంటిక్ సక్సెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఏం చెప్పొచ్చారో నాకు తెలియదు, నాయన అయిపోతుంది. తొందరగానే మనం మీ ఇంటరాక్షన్ని స్టార్ట్ చేద్దాం. ముందైతే రొమాంటిక్ టీమ్ని సగర్వంగా సవినయంగా మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఉషా ప్లీజ్ ఆహ్వానించేసి. ఫస్ట్ ఇంకెవరు డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనిల్ పాదురి గారు. అనిల్ పాదురి గారు ప్లీజ్ కమ్ ఆన్ ది డేస్. నెక్స్ట్ రొమాంటిక్ లో డైరెక్షన్ మొత్తం అంటే సినిమాతో మమేకమైపోయినటువంటి పాటలు, ఈ పాటలు అంటే చెప్పుకుంటే ఇద్దరిని చెప్పాలి. ఇప్పుడు నేను ఇద్దరు బ్యాడ్ గైస్ ని పిలుస్తా. బ్యాడ్? ఆ బ్యాడ్. వాళ్ళు రొమాంటిక్ లో మాత్రమే బ్యాడ్ గైస్, బయట చాలా వెల్ బిహేవ్డ్ యాక్చువల్లీ. One dialogue from your movie. एक दिन ये बच्चा सबका बाप बनेगा. After the movie. Movie तरह था कि. Movie तरह अंदर shooting तरह था बट release तरह था. Release तरह था shooting तरह था. She is a really good actor. अंते अम्मा ये चाल कस्टपड़ी ऐसे निसमा. And so shooting अपुरु कुछ में अंदरों अनलिगर गोड़ा कुछ बाक कस्टपड़ रहेंगे. अम्मा के explain ये रंगे. But అమ్మాయి బాగా అర్థం చేసుకొని సినిమా చేసింది అండ్ రిలీజ్ తర్వాత అమ్మాయికి క్రేజ్ మాల్ లేదు. సో ఐ థింక్ షీస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ స్టార్. సో మీరు కేతికకి చెప్పిన ఇన్ని డైలాగ్స్లో, సరే పోని వాస్కో మోనికకి చెప్పిన ఇన్ని డైలాగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ ఈ అమ్మాయిని మోనికాను ఊహించుకొని చెప్పమని తను అడిగింది. అలా అక్కడ కూర్చొని డైలాగ్ చెప్పేసి కాదు, అలా కాదు, కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఇష్యూ అంటే మీరు లేచి ఎనాక్ట్ చేయాలట. తన అలా కూర్చొని ఒక డైలాగ్ చెప్పాలి. మీరు ఆవిడ ఎలా తీసుకొచ్చారు తెలుసా? వాళ్ళ పేరెంట్స్ తప్పిపోయారు, ఎక్కడున్నారు ఒకసారి చేయతున్నాను తీసుకొచ్చారు. మోనిక, ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఏయ్ ఆ ఒక్క నిమిషం, సడన్ గా పేరు లాసియా అని మారిస్తే. లాసియా, ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఓన్లీ గర్ల్ కి ఒకటే డైలాగ్ ఇచ్చి హీరోయిన్ కి ఒకటే డైలాగ్ ఇచ్చారు. మరి వాట్ డు యు వాంట్ అని ఒక డైలాగ్ ఇచ్చాం. ఒక డైలాగ్ తో లవ్ లవ్ ఆడేసినా అన్న. సెకండ్ హాఫ్ లో అయితే మామూలు వాగదు. సో నువ్వు ఇంత వాగుతావు అని కూడా నాకు తెలియదు అంటాను. సో సెకండ్ హాఫ్ లో వాగుతూనే ఉంటుంది అమ్మాయి. హీరోయిన్ ని మాత్రం మస్తు ఆడేసినా అన్న ఒకటే డైలాగ్ తో. అదంతా మా అనిల్ గారి దయ. అదంతా Everybody accepts it from theaters multiplex దగ్గర నుంచి సింగిల్ స్క్రీన్స్ దాకా అందరం యాక్సెప్ట్ చేసే సినిమాలు చేయాలి. సో ఎట్ ప్రెసెంట్ కమర్షియల్ హ్యాపీ ఫన్ ఎవ్రీథింగ్. డైరెక్టర్ గారు ఈ క్వశ్చన్ మీకు, ఇఫ్ నాట్ కేతిక హూ? కేతిక లాంటి అమ్మాయి దొరికే వరకు. సార్ మీకు ఏ పాట రాయడానికి ఎక్కువ టైం పట్టింది? అంటే చాలా ఎర్లీగా రాస్తుంది, ఫాస్ట్గా రాస్తా పాట. నావల్ కదా రాసేటప్పుడు ఏడ్చుకుంటూ రాశాను. చాలా అంటే కొంచెం కల్ ఇన్సిడెంట్ మనకి కథ చెప్పినప్పుడు తెలిసిపోతుంది కదా, అంత ఫీల్ అవ్వకపోతే క్లైమాక్స్లో సాంగ్ వచ్చినప్పుడు అంతమంది గుండు బరువు ఎక్కదు. నిజాయితీ ఉండాలి పాటలో. అది చెప్తున్నాను కదా, నాకు బాగా ఫేవరెట్ లైన్స్ ఉన్నాయి అందులో. ఇక రొమాంటిక్స్ నేను ఎక్కువ పూరి గారికి రాసింది ఎప్పుడు కూడా వన్ డే మ్యాక్సిమం టూ డేస్ అంటే పాట. ఎందుకంటే తర్వాత ఎక్కువ రాయినప్పుడు ఆయన బాగుంది కదా లేదా అంటే అంటే నేను అప్పుడప్పుడు అంటుంటా. ఒకసారి అడిగాను పూరి అన్నయ్యని, అన్నగారు నేను రాసింది మీకు నచ్చుతుందా లేకపోతే ఇంకో వ్యసనం రాయమంటే బాధపడతాడని యాజ్ డీజ్ ఓకే చేస్తారా, నాకు కొంచెం గిల్టీగా ఉంది మీకు రాయడం అని చెప్పాను. లేదు తమ్ముడు ఇక ఇది రాసావు, ఇది రాసావు, ఇది వచ్చేసింది కదా, ఇది రాసావు, మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతుంటుంది. అలాగే ఈ బస్ సాంగ్ ఉంది కదా ఇఫ్ యు ఆర్ మ్యాడ్, దానికి రెండు చరణాలు రాసి ఇచ్చేసాను. ఇచ్చేసి మళ్ళీ విజువల్ చూసుకుని మళ్ళీ అనిపిస్తే మళ్ళీ ఇప్పుడున్న రెండో చరణం రాశాను. మళ్ళీ పట్టుకొచ్చి జాన్ గారికి వినిపించాను.
అనే చూడంటే అంటే బాగుంది కదా బాగా రాసావు కదా అని ఇది ఇంకా బాగుంటుంది సో అలాంటి ఎక్కువ అసోసియేషన్ ఉండడం నిజంగా నేను నా కెరీర్లో నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యే మంచి పూరి గారు వన్ లాస్ట్ క్వశ్చన్ ఆకాష్ గారు మీ ఫేవరెట్ సాంగ్ ఏది ఇందులో వాస్కోడిగమ్మ రేస్ మేరా నా వాస్కోడిగమ్మ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ ఒక హీరోకి ఒక పర్సన్ పెన్ను కదుపుతుండు అంటే తను వెళ్ళి మైండ్లో కూర్చొని రాపియాలి అలాంటి సినిమా ఇది అని అందరూ బయట టాక్ ఇది మీ దగ్గరికి ఎప్పుడైనా చేరిందా ఈ సినిమా ఒక రైటర్ మధ్యలోకి వెళ్ళి కథ రాపించింది అని నీతో వెళ్ళి ఫస్ట్ టైం చెప్తున్నారు థ్యాంక్ యూ మేమైతే లాస్ట్ ఎండింగ్ చూసి ఏడ్చిన టైం అంటే మళ్ళీ మళ్ళీ ఒక 3 టైమ్స్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు అది చూసినప్పుడు ఏడ్చారా ఆ సీన్ ఎస్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏడ్చాను అంటే నేను నిజంగా నాకు నేనే సర్ప్రైజ్ అయ్యాను నా సినిమాకి నేను ఆల్రెడీ యాక్ట్ చేశాను కదా నాకు ఎందుకు ఏడుపు వచ్చిందని నాకు డౌట్ వచ్చింది బట్ ఆ ఎమోషన్ లాంటిది అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నమ్మి చేసాం సో మీరన్న ఇంపాక్ట్ మాత్రం చేయండి ఫైట్లో డైలాగులు చూసినప్పుడు మాకు ఒక స్టార్ హీరోలా కనిపించారు మీరు అంటే ఏ హీరో అంటే మీకు ఇష్టం మిమ్మల్ని ఎవరైనా ఒక హీరోలాగా అనిపించింది మిమ్మల్ని చూసినప్పుడు అని ఎవరైనా చెప్పారా నాకు రజనీకాంత్ గారు అంటే పిచ్చండి చిన్నప్పటి నుంచి సో రజనీకాంత్ గారు అంటే మామూలు పిచ్చి కాదు అండ్ ఆయనే నా ఇన్స్పిరేషన్ మీకు నచ్చిన డైలాగ్ ఏదో ఒకటి అన్నా అదే ఏక్ దినే బచ్చా సబ్కా బాబ్ అని అది నాకు చాలా ఇష్టం నా వల్ల కాదే సాంగ్ ఉంది కదా దాంట్లో 100 ఏళ్ల పచ్చబొట్టు నీ జ్ఞాపకం అని ఒక పదం రాశారు అంటే అలాంటి మూమెంట్ ఎప్పుడైనా ఎదురైంది సార్ నాకు ఎదురైంది ఆ ఎదురైనప్పుడు నేను మామని పెళ్లి చేసుకున్నా ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ విన్నప్పుడు వాళ్ళ ఒక ఫ్లేవర్ అర్థమైపోద్ది మాకు తల్లి తల్లి సాంగ్ కావచ్చు తర్వాత ఇలాంటి సెంటిమెంట్ సాంగ్స్ పేరు చూడకుండా సునీల్ సార్ అనే ఒక ముద్ర మాకు పడిపోయింది అంటే మీరు ఆ ఎమోషనల్ సాంగ్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యి చేస్తారు నాకు కథ చెప్పంగానే ఫస్ట్ స్ట్రైక్ అయితే అదండి వాట్ ఈస్ ద బెస్ట్ సిచ్యుయేషన్ అంటే మేజర్ స్ట్రైక్ ఉంటుంది కదండి ఎమోషన్ ఇంపార్టెంట్ మూవీ అంతా ఒక ఎత్తు ఎమోషన్ ఏముంది అనేది ఇంపార్టెంట్ సో ఎమోషన్కే ఫస్ట్ స్ట్రైక్ అవుతాం అదే ఫస్ట్ పార్ట్ అవుతుంది ఇప్పుడు సో మీరు అన్నట్టుగా డెఫినెట్లీ ఇదివరకు పాట కావచ్చు తల్లి తల్లి అని మీరు అనేది డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎమోషన్ చాలామంది రొమాంటిక్ హీరోయిన్స్ ఉండగా ఈ రొమాంటిక్ సినిమాకి కెతికని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నేను సెలెక్ట్ చేయలేదండి మామూలుగా సెలెక్ట్ చేశాను రీజన్ తెలియదు అంటే చాలా చాలామంది ఆడిషన్స్ జరిగాయి అండ్ కొంతమంది ఫైనల్ చేసాం కొంతమంది మాకు ఎందుకో కథకి సరిగ్గా ఎవరు సూట్ అవుతుంది అనిపించింది అండ్ అనిల్ గారు ఒక్కసారి కెతిక ఫోటో చూడగానే ఫ్లాట్ అయిపోయారా కొంచెం కరెక్ట్ ఉంటుంది సినిమా అని చెప్పి ఫైనల్ చేశారు అండ్ కెతికతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బాగుండేది ఇట్ వాస్ రియలీ గుడ్ షీఈస్ లైక్ రొమాంటిక్ సీన్స్ లో రొమాంటిక్ సీన్స్ లో ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు ఈ కెమెరా పెట్టినప్పుడు ఎలా అనిపించింది చెప్పలేరు బ్రో చాలా ప్రొఫెషనల్ గా అనిపించింది కొంచెం నేనే ఉనికినా అమ్మాయి కొంచెం చాలా కంఫర్ట్ రిలాక్స్ ఉంది అమ్మాయి బట్ ఎస్ అంటే కొంచెం ఇబ్బంది పడ్డాం ఇద్దరం బట్ వి నో ద స్టోరీ ఏంటి కథ ఏంటి అండ్ సో ఇంకా అర్థం చేసుకుని చేస్తున్నాం ఇట్ వాస్ రియలీ గుడ్ ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ మీకు మళ్ళీ ఛాన్స్ వస్తే మెహబూబా హీరోయిన్ తో చేస్తారా ఆర్ ఎల్స్ కీర్తిక శర్మతో చేస్తారా నెక్స్ట్ ఫిలిం ఏమని తెలియదు అండి నాకు నిజంగా అంటే ఇద్దరు మంచి యాక్టర్స్ ప్రాబ్లీ ఇప్పుడే కీర్తికతో ఓకే అయిపోయింది కాబట్టి అని అవుతుంది పీనే కబా సాంగ్ ఎవరు రాసిరన్నా ఇది అని ఒక్కసారి నిలిచోవాలి మాకోసం ఒక్కసారి తక్కువైనా కూడా ఈ సాంగ్ ఒకటి మమ్మల్ని సంపాదిస్తున్న ఆకాశ్ పూరి అన్న అయితే ఒకటే గుర్తొస్తుంది మాకైతే ఈ సాంగ్ వింటున్నా వద్ది అన్న ఇంకోటి పోయకపడుతున్నా ఎవడాడిగా నిన్న అని ఎవరన్నా రాసింది అది అది అన్నయ్య పూరి గారు అన్న పూరి గారికి అంత చిన్నా చెప్తారేంటి అన్న అన్న పూరి గారు అని రాశారు తెలుసు కదా ఇంకా అన్న ఇంత రొమాంటిక్ అన్న ఇంత రొమాంటిక్ అని చెప్పి సినిమా టైటిల్ పెట్టారు కదా అన్న మరి మధ్యలో వాటి వాంటి అడిగితే మీవేం కావాలన్న పాపం తినాలన్నా ఏంటన్నా ఇది అనిల్ గారు చెప్తారు అవన్నీ ఆన్సర్లు కన్నీ ఆకాష్ పూర్ అన్న చించేసావన్నా అసలు ఏదైనా నీది ప్రతిదీ కూడా హైలైట్ ఉంది సినిమాలో మొత్తం ప్రతిదీ కూడా ఎవరేదనుకున్నా కూడా నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్
ఫ్యాన్ ఇండియా మూవీ నువ్వు పెద్ద హీరోనా అంటే ప్రతి డేట్ నా మార్క్ చూపించాలని అనుకుంటారు కదా మీరు ఇందులో మీ సిగ్నేచర్ అనిపించి మీరు జాన్ గారితో డిస్కస్ చేసి కానీ ఇంకోటి కానీ లేదు ఇది బాగుంటుందండి అని చెప్పి కన్విన్స్ చేసి తీసిన ఎక్స్ట్రాఆర్డినరీ సీన్ ఏదైనా ఉందా నేను చెప్తా అనిల్ గారిది ఒక సీన్ రవి అవన డెత్ సీన్ ఒకటి ఉండే టేబుల్ నేను గట్టి కొడితే గన్నెలు ఫైర్ అది థియేటర్లో మామూలు రెస్పాన్స్ లేదు ఆ ఐడియా వచ్చింది కారణం అనిల్ గారు అనిల్ గారి ఐడియా ఆయనకి ఐడియా వచ్చింది అండ్ అది ఇప్పుడు థియేటర్లో మామూలుగా పెరగట్లేదు అది ఆ సీన్ గురించి చెప్పాలి సిగ్నేచర్ థింగ్ ఏంటంటే అక్కడ యాక్చువల్లీ ఒక ఫైట్ సీక్వెన్స్ అది ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ లెంత్ ఎక్కువ ఉంది మళ్ళీ అక్కడ ఫైట్ పెట్టి వెర్డిక్ట్ అయిన ఫైనల్గా ఏంటంటే హీరో ఆయన చంపాలి దానికి మళ్ళీ ఫైట్ అంత ఎందుకు లెంత్ ఎక్కువైపోతుంది అనేది ప్రాసెస్లో సరే ఏదో ఒక ఇంపాక్ట్తో ఆ మ్యాటర్ క్లోజ్ చేయాలనేది అంత సో దానివల్ల ఇంకా ఆ షార్ట్ అలా పెట్టాల్సి వచ్చింది అది పే చేసింది యాక్చువల్లీ నరేష్ మీరు కూడా ఇది ఎందుకంటే అద్భుతమైన కెమెరా పనితనం కనబడింది నరేష్ మీరు అన్నారా చాలా నాకైతే అన్ని పాటలు అంటే నేను నా స్వార్థం నాది పాటలు బాగా రావాలని సో ప్రతి పాట ఎక్స్ట్రాడినరీ తీశారు నా వల్ల కాదే అసలు నాకు ఫేవరెట్ అంటే బస్ సాంగ్ అది నేను దానికి వెనకాల ఉంది ఒక కథ అది షూట్ చేసాక రాశాను నేను ఆ పాట షూట్ చేశాక విజువల్స్ చూస్తూ దాన్ని ఎక్స్ట్రాడినరీగా రాయాలని చెప్పి రాశాను అది ఆ పాట అంత బాగా రావడానికి కారణం మీరు తీసిన విజువల్స్ కూడా నాకు అంత బాగా నచ్చాయి అండ్ అనిల్ చేసిన ఆ మాంటేజ్ షార్ట్స్ కూడా బాగా నచ్చాయి మీకు ఇందులో బాగా అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీకు పూరి గారి కంపెనీలో పనిచేస్తే అవకాశం వచ్చిందని ఎలాంటి హ్యాపీనెస్ అనిపించింది దాన్ని ఎలాంటి ఛాలెంజ్ అయింది అంటే ఆన్ సెట్స్లో ఇది ఇలా తీస్తే బాగుంటుందో ఇలా తీస్తే బాగుంటుంది దీంతో పూరి గారి దృష్టిలో పడాలి అని ఉంటుంది కదా ఒక ఛాన్స్ దొరికిందని దానికి మీరు బాగా కష్టపడి చేసిన సీన్ ఏదైనా షార్ట్స్ కానీ ఇట్స్ ఎక్స్పీరియన్స్ విత్ పూరి సార్ ఫస్ట్ సార్ మీరు అన్నట్టు పూరి సార్ని ఏదైనా ఇంప్రెస్ చేద్దామని అట్లా చేయలేదు సార్ జెన్యున్గా చేసాము హార్డ్ వర్క్గా చేసాము ఇద్దరం టుగెదర్ విత్ అనిల్ అప్రిషియేటెడ్ మీ విద్దర్ ఫైనల్లీ లాస్ట్ డే మా పేరెంట్స్ని కల్పించా పూరి సార్ని సో వాళ్ళ అప్రిషియేషన్ మా పేరెంట్స్ హ్యాపీ అది చాలు సార్ థ్యాంక్ యూ సునీల్ ఇందులో పాటలు ఎంత బాగా వచ్చి మీ అందరికి నచ్చేది దాని వెనకాల నేను కదా నాకంటే ముందు ఉన్నది సునీల్ తన బాణీలకే పాట రావడం జరిగింది సునీల్ మీకు ఇందులో బాగా నచ్చిన పాట ఏంటి నా మీద కోపం వచ్చిన పాటలు కానీ అంటే ఆ సిచ్యువేషన్స్ కానీ ఇంకేదో రాస్తే బాగుండు ఇలా రాశాడు జాన్ గారి దగ్గరికి వెళ్ళి సవర్ తీసుకొని సెట్ చేసుకొని అక్కడి నుంచి స్టాంప్ వేసుకొని వచ్చి నాకు ఇచ్చేసాడు ఇది మార్చి రైట్ రాకూడలేదు జాన్ గారికి ఎలాగని చెబుదామని ఏమైనా అనుకున్న పాటలు ఏమైనా ఉన్నాయా ఇందులో లైన్స్ కానీ వర్డ్స్ కానీ పల్లవులు కానీ ఛాన్స్ లేదు అసలు ఫస్ట్ మనం అనుకున్న పాట నా వల్ల కాదు ఎస్ అది వచ్చిన తర్వాత మీ లిరిక్ పడిన తర్వాత నేను పాడిన తర్వాత దట్ హస్ గోన్ అంతే కాదు అప్పటి నుంచి దాని ట్రావెల్ 3 ఇయర్స్ జగేష్ అందరూ ప్రతిరోజు దాని గురించే నైట్ ఫోన్ చేయటం 12 o'clock టప్పుని పడుకుంటాం టప్పుని ఫోన్ వస్తుంది దాని గురించి మన దట్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పూరి సార్ ఆల్వేస్ మీరు అన్నట్టు సార్ ఒక పాటకి మ్యాక్సిమం అనుకున్నాం సార్ లిరిక్ బాగాలేదు తీసేద్దాం లేదు సార్ అలా ఛాన్సే లేదు ఎందుకు అనుకుంటాం సార్ జస్ట్ జోక్ అంతే జోక్ పాట ఇలాంటి సినిమాకి నువ్వు నేను హస్తగతం అట్లాంటి పదాలు రాయాలని మీకు ఎలా అనిపించింది రాశారు సరే ఆయన మ్యూజిక్ పైగా అద్భుతం ఉండేది ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి నువ్వు నేను హస్తగతం అనేది వండర్ఫుల్ వర్డ్ సార్ దాని మీనింగ్ చాలా మందికి ఇంకా తెలియదు దయచేసి చెప్పి పుణ్యం కట్టుకోరా ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా విజయాలు హస్తగతం అయింది ఇప్పుడు ఈ సినిమా విజయానికి హస్తగతమైంది వద్దులేండి నువ్వు నేను హస్తగతమే బెటర్ ఇంకా డిఫికల్ట్ విజయానికి హస్తగతం ఏంటంటే విజయానికి దొరికింది ఈ సినిమా హస్తగతం అంటే చేతులకి దొరకడం గ్రిప్లోకి మనం సాధించడం సో ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగినప్పుడు తాలిబాన్లు ఫలానా దేశాన్ని హస్తగతం చేసుకున్నారు అంటాం సో వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు సో అందులో ఏంటంటే నువ్వెవరో నేనెవరం ఒకరికి ఒకరం హస్తగతం ఇద్దరం ఒకరికొకరు దొరికిపోయాం ఒకరు గ్రిప్లో ఇంకొకడు ఉన్నాం
అని చెప్పడం అది అది నాకు బాగా ఫేవరెట్ లైన్. అలాగే ఈ పర్వం పూలరథం అనే పదం కానీ నీ పేరే ఊతపదం అన్నాయి. ఊతపదం అంటే మనకి కొంతమందికి కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు భాష అంటే మనకు ఊతపదం అవచ్చు, మన పూరి గారికి కొన్ని ఉంటాయి, అలా ఆయన డార్లింగ్ అని ప్రభాసన్ అంటారు, సరే ఊతపదాలు అంటారు వాటిని. సో నీ పేరే ఎప్పుడు నా నోటమ్మటి వస్తుంటుందని చెప్పడం అది అది నాకు బాగా అంటే ఈ పాటల్లో నాకు ఎంత హ్యాపీ అంటే అండి, పూరి గారికి ఇలాంటివి చదువుకుని ఉండడం వల్ల ఆయనకి ఇబ్బంది లేదు. అనిల్కి అడిగివాడు, అనిల్ అడుగుతూ ఉంటాడు ఇదేంటి సార్ అంటే, ఇది ఎక్స్ప్రెషన్ ఇదంటే అది భలే ఉంది సార్ అంటే. సునీల్కి ఏమవుతుంది అక్కడ చూన్లో కూర్చోవాలి, అక్కడ ఆ చూన్లో కరెక్ట్గా వదగాలి. అందరూ రెగ్యులర్ వర్డ్స్ వేస్తున్నప్పుడు ఇప్పుడు అది అది ఏంటో తెలియదు కాబట్టి దాని మీద డిస్కషన్ అవుతుంది, వెతుకుతారు ఇప్పుడు. అదేం బాగా తెలియని పదం కాదు కానీ బాగా నలిగిపోయిన పదం కాదు. సో అది వాడడం జరిగింది. అలాగే నాకు ఇంకోటి నా వల్ల కాదే పాటలో కూడా, కళ్ళ నుంచి నీరులాగా నువ్వు జారగా, కాళ్ళ కింద భూమి జారినట్టు ఉందిగా, నా వల్ల కాదే అంటే ఒక పల్లవి ఎత్తుకొని ఒక పీక్కు సిచ్యువేషన్ పీక్ ఏదైనా ఒక స్టేట్మెంట్ అక్కడ పెడితే పెయిన్ తల్లకు పెయిన్ చాలా తీవ్రం అవుతుంది. అది అక్కడ వాడిందన్నమాట. సో అందుకే అలాగే వంటల్లో దూకడం, నేను ఒంటరి అవ్వడం ఇలాంటివన్నీ కూడా సెకండ్ పేజీలు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ బాధను ఎక్కువగా చెప్పడానికి అలాంటి పదాలు ఆశ్రయించక తప్పదు. అలాంటి ఎక్స్ప్రెషన్ అలాంటి భారీ పదాలు పెడితే బాగుంటుంది. అద్దెసేటం ఎక్స్ప్రెషన్ చాలా కొత్తగా, కళ్ళ నుంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ కింద భూమి జారిపోయినట్టుంది అనేది ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్. నేను ఈ సినిమాకి సంబంధించి లవ్ సాంగ్స్లో ఇది ఇది నాకు గుర్తుండిపోయే ఎక్స్ప్రెషన్ ఇది. సార్ ఇక్కడ నుంచి ఆయన అబ్బాయిలు ఐ లవ్ యూ అంటే ఇప్పుడు అమ్మాయిలు ఒప్పుకుంటుందో తెలీదు, ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలీదు, నువ్వు నేను ఒకరికొకరు హస్తగతం అనేసి వెళ్ళిపోతాయి, ప్రపోజ్ చేసినట్టు లేదండి. నేను ఇంకోటి చెప్తానండి, పూరి గారు కానివ్వండి లేదా భాస్కర్ కానివ్వండి, వీ కెన్ లెర్న్ తెలుగుని నేర్చుకోవాలండి. పూరి గారి దగ్గర నుంచి కానివ్వండి, భాస్కర్ భట్ల గారిని తెలుగు నేర్చుకోవచ్చు. వీ కెన్ లెర్న్, వీ షుడ్ లెర్న్. అది అద్భుతం అండి. థ్యాంక్ యూ సార్. రియల్లీ నేను ఇలాంటి పెద్దవాళ్ళతో ఉండటం అనేది నేను అంటే నేను తప్పు చేసి అంటే మీలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ సార్. మీలాంటి అంటే అలాంటి పదాలు నాకు పడుతున్నప్పుడు నేను పాడుతున్నప్పుడు కానీ ఐ ఫెల్ట్ లైక్ యూనో దిస్ ఇస్ అంటే ఈ పదానికి ఏంటి అర్థం అని మీకు అప్పుడు అడుగుతూ ఉంటారు సార్ ఏంటి సార్ ఇది. సో ఐ ఫెల్ట్ లైక్ యూనో అది నేర్చుకోవాలండి, తెలిస్తేనే వస్తుంది, పెద్దవాళ్ళతో ఉంటేనే తెలుస్తుంది. నాకు నా బేసిక్ ఫీలింగ్ సార్. సో థ్యాంక్ యూ సార్. అవి ఎలా కట్ చేశారు సార్? లవ్తో లవ్ అన్న ఉండి మళ్ళీ ఎలా కట్ చేస్తారు సార్? తల్లి నేను 3 రోజులు ఏడ్చాను క్లైమాక్స్ కట్ చేస్తున్నప్పుడు. దే ఆర్ ఆల్ విట్నెస్. థాంక్యూ ఫర్ దిస్. సూపర్ సార్. ఎందుకు ఏడ్చారు మీరు? బికాజ్ యు హావ్ బీన్ కటింగ్? నో నో నో, లేదు నేను అడిగి తీర్తా ఇవాళ. మీరు ఎన్నో సినిమాలు చేశారు సార్ ఎడిటర్ గా, వాట్ మేడ్ యూ దట్ ఎమోషన్ ఇంటెన్సిటీ ఏది? 3 రోజులు ఏడ్చారట, పైగా కంటిన్యూస్ ఏడ్చారా, ఆపాప ఏడ్చారా, అన్నం తిని ఏడ్చారా? The first version, what we have cut, the climax, is very, very, very emotional. Very emotional. I mean, it's a peak. And yeah, Pilla Veneka, Chai Vesta, the first lock, break Tarvata. I stopped there. Actually, you know, one day, Tiskunna, no. I had to choke out to Nevna, no. But I toned down just on emotions. And then, like, when Simba very run down to me and emotion very run down to me, then, Paina, Sunil Garu, దానికి రెట్టింపు చేశారు. థ్యాంక్ యూ. ఇందులో రమ్యకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుందండి, అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కడనే ఇదిగా ఉన్నానండి, అందులో నేను ఒక్కడనే ఉంటానండి కొంచెం దీంట్లో. మిగతా వాళ్ళందరూ అనిల్ వినయ్ గారు, పూరి గారు ఎలా ఉన్నారు, చార్మి గారు ఎలా ఉన్నారంటే బ్లాక్ బస్టర్ కొడతను. నేను అందరూ హ్యాపీగా, ఆ టెన్షన్ నాకు ఉండేదండి అస్సలు. అనిల్కి కానివ్వండి, వినయ్ గారు కానివ్వండి, గారు కానివ్వండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కదా నేను హిట్ కొడితే మా నాన్న కాల్ ఎగరేస్తారని, మరి హిట్ కొట్టారు కదా, కాల్ ఎగరేశారా? అంటే నేను అన్నది హిట్ గురించే కాదు, అంటే హిట్ వేరు సక్సెస్ వేరు. సో అది అంటే డాడీ చూసిన సక్సెస్ వేరు. సో ఏదో రోజు నేను ఆ స్టేజ్కి వచ్చాక ఆయన కాలేజ్ ఎగిరేయాలన్నా. సో ఈ ఒక్క హిట్తో అయ్యేది కాదు. సో నేను ఆయన కాలేజ్ ఎగిరేయాలంటే ఇలాంటి హిట్లు ఎన్నో ఇవ్వాలి, ఎన్నో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, చాలా కాలం చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. సో ఆ స్టేజ్కి వచ్చాక డెఫినెట్గా నేను ఆ స్టేజ్ రావడానికి కష్టపడతాను. సూపర్ అనయా, ఐ లవ్ యు అనయా.
అనయ్యా తోడు క్లైమాక్స్ సీన్ చూసి అమ్మగారు ఎలా ఫీల్ అయ్యారు సూపర్ చెప్పండి అన్నయ్య వినాలనుంది అంటే నేను లిటరల్లీ మమ్మీని చూస్తూ కూర్చున్నాను ఎలా రియాక్ట్ అవుతుందంటే ఫస్ట్ నేను కొట్టే దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఏడుపు ఇంకా క్లైమాక్స్ రోల్ టైల్స్ అయ్యేంత వరకు ఏడుస్తుంది మమ్మీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే అయిపోయాక అంత అమ్మ వాళ్ళు ఎలా చేసేవారు యాక్టింగ్ చాలా బాగా చేసావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత భయస్తా అనుకోలేదు అని చెప్పింది మమ్మీ సో నా యాక్టింగ్కి మమ్మీ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు అది యాక్టింగ్లో అస్సలు లేదు జీవించేశారన్న అందులో సూపర్ రొమాంటిక్ ప్రీ రిలీజ్ లో లేకపోతే ఇప్పుడు థ్యాంక్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కుదరలే ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్బిస్ పూరి గారు చార్మి గారు ఆకాష్ కేతిక సో ఐ నీడ్ టు థ్యాంక్ రవి అవాన ఆయన నా కోసం మొత్తం లుక్ మార్చుకుని వచ్చేసారు సో థ్యాంక్ యూ రవి అవాన గారు అండ్ కయ్యం నా కోసం వచ్చి ఆ రోల్ రజారీ అనే రోల్ ప్రాపర్గా యాప్ట్గా నాకు చేసి ఫుల్ కంఫర్ట్ ఇచ్చినందుకు నవీన్ నవీన్ మంచి మంచి రోల్ చేశాడు యాక్చువల్లీ అండ్ అజీజ్ గారు ఆయన నేను కాల్ చేసి ఆ టైంకి ఆయన కరెక్ట్గా వచ్చాక ఫాస్ట్గానే తీసుకుని ఆయన్ని ఆ రోల్ మొత్తం చేశారు ప్లస్ ఈ సినిమాలో రోడ్రిగేజ్కి ఇద్దరు విలన్లకి ఆయన క్యారెక్టర్కి ఆయనే డబ్బింగ్ చెప్పారు ఎవరికి చెప్పారు అది అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ సార్ చైతన్య గారు థ్యాంక్స్ ఎలా సార్ ఈయన్ని రివర్స్లో పెట్టి హ్యాంగ్ చేయాలి అనుకున్నాం మేము చేస్తారా కుదురుతుందో లేదనుకున్నా ఆయన బాగా చేశారు థ్యాంక్స్ ఎలా సార్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ జునైద్ గారు సార్ సూపర్ గారు ఫుల్ లవ్తో కట్ చేశారు నరేష్ సునీల్ కశ్యప్ గారు అండ్ భాస్కర్ పట్ల గారు థ్యాంక్స్ ఎలాట్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ మై వైఫ్ ప్రసన్న అండ్ జును నాకు ఈ మూడేళ్ళు సపోర్ట్ ఫుల్ ఫ్లెక్స్గా ఇచ్చారు వాళ్ళు సో థ్యాంక్స్ ఎలాట్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంప్లీట్లీ మొత్తం పేరు పేరు అందరినీ మహేష్ నాగ చందు రాహుల్ ఎవ్రీబడి వీళ్ళందరూ అట్ ది సేమ్ టైం కెమెరా డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ అండ్ హీరో గ్యాంగ్ నేను లాస్ట్ టైం నేను వాళ్ళు మర్చిపోయా ఆ హీరో గ్యాంగ్ అందరినీ పేరు పేరున మీ అందరు చాలా థ్యాంక్స్ మా కోసం ఎండలో కంప్లీట్గా ఉండి త్రూఅవుట్ సినిమాకి ఒక గ్యాంగ్ కలర్ ఇచ్చినందుకు నేను ఎలాంటి లుక్ ఇది కలర్ వేయండి లేదా కాస్ట్యూమ్ ఇలా కట్ చేయండి హెయిర్ కట్ చేయండి మేసన్ తీయండి మే రకరకాలుగా అడిగా అన్నిట్లుగా అన్నీ చేసి పెట్టారు నా డిపార్ట్మెంట్ సాయి మొత్తం అందరూ థ్యాంక్స్ అలాట్ మీరందరి వల్ల రొమాంటిక్ కుదిరింది మీ అందరి వల్ల రొమాంటిక్ ఇట్స్ ఇట్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ థ్యాంక్ యూ ఆల్ రమ్యకృష్ణ గారు ఆవిడ లేకపోతే సినిమా లేదు అండ్ మకరం దేశపాండే గారు ఆయన లేరు ఇక్కడ సో రమ్యకృష్ణ గారు ఈ స్టేజ్ మీదుగా చెప్పిన థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ అండి మీరు లేకపోతే అలా రొమాంటిక్ లేదు అసలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అండ్ మై జునైద్ గారికి అనిల్ గారికి అండ్ భాస్కర్ సార్ ప్రకాష్ కేతిక అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హాస్ డన్ దేర్ బ్యూటిఫుల్ జాబ్ ఈరోజు సక్సెస్కి కారణం మీరందరూ డెఫినెట్లీ నో డౌట్ అన్డౌటబుల్ మీరందరూ బ్యూటిఫుల్ జాబ్ నరేష్ రియలీ ఐ ఫెల్ట్ సో అంటే ప్రతి ఒక్కరు ఉండాలని దాంట్లో మెయిన్ నరేష్ ఉంటారు నాకు మనసులో ఎప్పుడు రియల్లీ చెప్తున్నాను ఆ వర్క్ బ్యూటిఫుల్ వర్క్ తర్వాత జునైద్ ఎడిటింగ్ జునైద్ గారు ఎడిటింగ్ వల్ల ఐ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ నా ఫీలింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మై ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ స్టాఫ్ డబ్బింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ట్ డైరెక్టర్ జానీ ఈజ్ మిస్సింగ్ హియర్ టుడే అండ్ అఫ్ కోర్స్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ కమర్షియల్ ఫిల్మ్ చాలా రీసెంట్ టైంలో ఇలాంటి ఫిల్మ్ రాలేదు అండ్ వీ వర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మీ అనిల్ గారు అండ్ ఐ లవ్ సునీల్ గారు మ్యూజిక్ అనిల్ నరేష్ గారు కెమెరా వర్క్ అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ డే వన్ నుంచి ఫ్యాన్ ఉన్నాను ఆకాష్ గారికి భాస్కర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలంటే మా ప్రొడక్షన్ టీమ్ లక్ష్మణ్ డైరెక్షన్ టీమ్ మా గింబల్ ఆపరేటర్ ప్రవీణ్ గింబల్ ఆపరేటర్ మా వాస్కో గ్యాంగ్ ఎవ్రీవన్ ఇగ్నా మౌనిక్ అండ్ ఆల్ మేజర్గా చెప్పాలంటే అనిల్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్లీ వర్కింగ్ విత్ హిమ్ సో ఐఎమ్ సో హ్యాపీ గెటింగ్ అనిల్ అండ్ ఆల్ అండ్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు పూరి సార్ అండ్ థ్యాంక్స్ ఆకాష్ వెరీ మచ్ విల్ వర్క్ ఇన్ ఫ్యూచర్ సో మెనీ ఫిలిమ్స్ అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ పట్ల గారు
భాస్కర్ పట్ల గారిది మాది ఒకే ఊరు శ్రీకాకుళం. ఓకే థ్యాంక్ యూ సునీల్ గారు వెరీ మచ్. ఒక విజువల్ కి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో సో హీ గేవ్ ద బెస్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ టుగెదర్ అచీవ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ టు ద ఎడిటర్ వెరీ మచ్ బికాస్ క్లైమాక్స్ ఈజ్ లైక్ కోర్ ఫర్ దిస్ మూవీ హీ నెయిల్డ్ దట్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మంది గురించి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేసి బట్ మాట్లాడడం గురించి మాట్లాడాను నేను. ఫస్ట్ మా సినిమా ఒక పెద్ద సినిమా అయినందుకు కారణం ఇద్దరు సునీల్ గారు అండ్ నరేష్ గారు. నిజంగా రిలీజ్ అంటే లైక్ ఈయన కెరియర్లోనే ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సినిమా ఎంతో అంటే ఇలా లేచిపోయిన సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ గారు అయితే లిటర్లీ బ్రో అంటే టీజర్ స్టార్టింగ్ దగ్గర నుంచి సాంగ్ కానీ ప్రతి ఒక్కటి అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, కెమెరామెన్ ఎవరు, కెమెరామెన్ ఎవరు. ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ కెమెరామెన్ ఇన్ ఫ్యూచర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతారైనా. అండ్ టాలెంట్ నాకు తెలుసు, ఎందుకంటే వెరీ లిమిటెడ్ బడ్జెట్లో అంత క్వాలిటీ మీరు ఇంత పెద్ద సినిమాలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాస్కో గ్యాంగ్లో కయూమ్ అనే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. ఎందుకంటే ఆ గ్యాంగ్ నేను ఇన్సో చెప్పా సీరియస్ వచ్చిందంటే మీ వల్ల, మీ క్యారెక్టర్ రావడం వల్ల. అండ్ రొజారియో క్యారెక్టర్కి ఒక వాల్యూ తీసుకొచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ. అండ్ మా నవీన్ గారు నిజంగా ఎంతో ఎంటర్టైనింగ్గా ఒక ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండే క్యారెక్టర్ వాస్కోతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, లవ్ యూ. మరి ఇంకా ఎన్నో సినిమాలు పనిచేయాలి. ఎస్. అండ్ బ్రో అజీజ్ బాయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఐ మీన్ నా క్యారెక్టర్ అనిల్ గారు ఈ క్యారెక్టర్ ఏమైనా పెట్టుకుందాం అని డౌట్ ఇలా ఫోటో ఇలా చూపించగానే ఫిక్స్ అని చెప్పారు. సో మీరు అంతే బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ రవి అవనా బ్రో ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. బయటకు చూడడానికి ఇలా గంభీరంగా పెద్దగా ఉంటాడు కానీ ఆయన పాపం ఈజ్ వెరీ వెరీ సాఫ్ట్, ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీల గారు లిటరలీ నేను ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సినిమాని లిటరలీ ఒక హోల్డ్ చేసి పెట్టేశారు అక్కడ. అక్క థ్యాంక్ యూ అక్క, మీరు లిటరలీ ప్రాణం పోసేసారు ఫస్ట్ హాఫ్కి. ఎంతో ఎంటర్టైనింగ్గా ఎంతో అంటే ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ అందరూ మీరు స్క్రీన్ వస్తే చాలా విజిట్ పడుతున్నాయి. మీరు అంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ సైడ్ నుంచి థ్యాంక్స్ అండి. నేను సునీల గారు వాళ్ళ ఫస్ట్ హాఫ్ అంతా జనం అందరూ నవ్వింది. సునీల గారు కిల్డ్ ఇట్ దట్ రోల్. మా వాస్కో గ్యాంగ్ ప్రతి ఒక్కరికి నేను నిజంగా పేరు పైన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది చెప్పాలి, నేను యాజ్ అన్ యాక్టర్గా ఒక హీరోగా కాబట్టి సరే నేను నా ఫేస్ ట్యాన్ అవ్వకూడదు, కొంచెం నేను మెయిన్ యూనో కొంచెం లోపల ఉండాలి, గొడుగు కింద ఉండాలి, షార్ట్ అప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి క్యారెన్లోకి. బట్ వాళ్ళు డే అండ్ నైట్ అంటే రోజంతా వాళ్ళు ఎండలోనే ఉండి జీప్లో తిరుగుతూ నంబర్ ఆఫ్ షార్ట్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మీకు ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువ. గోవాలో ఆ హీట్లో నాకు తెలుసు, యూనో షూట్ తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడ్డారు నాకు తెలుసు. నిజంగా ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ అండ్ సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ ఆల్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి చేశారు సినిమా. అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్, అనిల్ గారు ఐ లవ్ యూ. మనం నమ్మి సినిమాని ఇంతకాలం నన్ను నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంకోటి చెప్పాలి, వాస్కో అనే క్యారెక్టర్ ఇప్పుడు చాలా పెద్ద హిట్ అయిపోయింది అండ్ చాలా మంచి పేరు వచ్చింది. ఆ క్యారెక్టర్ డాడీ రాసినప్పుడు అది ఒక సీరియస్ క్యారెక్టర్, వెరీ వెరీ సీరియస్ క్యారెక్టర్. కానీ అనిల్ గారు ఏమో ఉద్దాకాష్ ఇది మనం మార్చాలి, దీన్ని ఒక ఎంటర్టైనింగ్గా చేయాలి, చాలా మ్యాడ్నెస్తో చేయాలి అని చెప్పి ఆయన ఒక సడన్గా నాకు ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఆ ఐడియాని యూజ్ చేసుకొని చాలా నేను హోంవర్క్ చేసి ఆయనతో కలిసి కూర్చొని ప్లాన్ చేసాం. ఇప్పుడు ఈ వాస్కో క్యారెక్టరైజేషన్ ఎంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అది ఆయనే. థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా. ఎందుకంటే ఈ హిట్ సక్సెస్ అన్నది ఒక ఇదైతే ఈ క్యారెక్టరైజేషన్ అన్నది నాకు యాజ్ అన్ యాక్టర్గా నాకు ఎంతో అంటే మారింది, మొత్తం నా గ్రాఫే మారిపోయింది యాజ్ అన్ యాక్టర్గా.
Vasco Rigam and characterization. Thank you so much for that. Love you. And ప్రతి ఒక్క ఆడియన్స్ కి ప్రతి ఒక్కరికి నేను ఎంతో థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. అండ్ మేము ఎన్నో ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాం. వైజాగ్, విజయవాడ, కాకినాడ, వరంగల్, ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళాం. మేము అంటే థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్ కానీ, వాళ్ళందరూ అరిచే అరుపులు కానీ, అది ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేశారు. అండ్ అన్లీ గారు థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ సినిమా నేను ఎందుకంటే ఒక ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు వచ్చే కాల్స్ కానీ, నాకు వచ్చే కథలు కానీ, నాకు వచ్చే సినిమాలు కానీ అన్నీ మారిపోయాయి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రొమాంటిక్ లైఫ్ అయిపోయింది నా జీవితం. సో దానికి మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ కథని మా నన్ను నమ్మి నాకు రాసి సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా నాన్నకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి నేను ఆయన థ్యాంక్స్ చెప్పాల్సి చెప్పేశాను, ఇంకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో లవ్ యూ నాన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.